గణేషన్మ గాయత్రిదేవి నమ మహా సరస్వతి జనమ మాతా పితృ ఓం శివాయ అయితే ప్రతి ఇంట్లోనూ కూడా శివ పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే కనుక శివుడు బోలాశంకరుడు ఒక చెంబుతో నీళ్ళు పోసినా ఒక మారేడుదళం వేసినా ఒక్కసారి ఓం నమశివాయ అన్నా కూడా ఎటువంటి వరాన్నైనా ఇస్తాడు అలాంటి ఈశ్వరుడికి రోజు ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి అనేక రకాల వరాలు కురిపిస్తాడు అలాంటి శివుడికి ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాలనేట ఉద్దేశం అందరికీ ఉంటుంది అలాగే కార్తీక మాసం అయితే నెల్లాళ్ళు కూడా ఖచ్చితంగా ఉదయం కానీ సాయంకాలం కానీ లేదా రెండు పూటల కానీ అందరూ పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక కానీ మంత్రాలు రాక కానీ పూజలు దొరకక కానీ ఇతర దేశాలు ఉండడం వల్ల కానీ ఈ పూజ చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే పూజ ఎలా చేసుకోవాలో మీకు శాస్త్రోత్తంగా ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతోంది కాబట్టి చక్కగా ఈ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని చక్కగా వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతితో మీరే చక్కగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి ముందుగా నేను శివ పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని చెప్తాను అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ముందుగా ఇలాంటి ఏదైనా శివుడికి సంబంధించినటువంటిది ఏదైనా లింగం ఉంటే కనుక ఆ లింగం పెట్టుకోండి మీ ఇంట్లో స్ఫటికమైనా పర్వాలేదు శిలదైనా పర్లేదు మీ ఇష్టం ఏ లింగమైనా పర్వాలేదు లింగం పెట్టుకో ఏ లింగం లేదనుకోండి మట్టితోటి కూడా ఇలా తయారు చేసి మృతిగా లింగాన్ని కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే శివుడికి డైరెక్ట్గా మనం పూజ చేయకూడదు అందుచేత లింగానికి పూజ చేయాలి కాబట్టి లింగాన్ని పెట్టుకోండి అలాగే దీపారాధన సిద్ధం చేసుకోండి ఒక కుందులో కాస్తావునే వేసి కనీసం మూడు ఒత్తులు వేసి దీపారాధన సిద్ధం చేసుకోండి అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము అలాగే ఇంకొక చెంబుతోటి నీళ్లు ఎందుకంటే ఆ ఎంగిల్ చేసి నీళ్లు అవుతాయి కాబట్టి ఆచమర్యం చేసినవి మనం ఆ నీళ్లతోటి మనం దేవుడికి అవి విజయాలను నైవేద్యం పెట్టకూడదు కాబట్టి ఇంకో చెంబుతోటి కలషకి నీళ్లు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత శ్వేత అక్షతలు అంటే తెల్ల బియ్యం అనమాట అంటే పసుపు అక్షతలతోటి ఈశ్వరుడికి పూజ చేయకూడదు తెలుపు అక్షతలతోటి పూజ చేయాలి అందుచేత తెలుపు అక్షతలు అంటే బియ్యాన్ని పెట్టుకోండి అలాగా కొంచెం నీళ్ళతో తడిపి పెట్టుకోండి అలాగే గంధాన్ని సిద్ధం చేసుకోండి ఈ రకంగాను అలాగే కాస్త కుంకుమను సిద్ధం చేసుకోండి అలాగే పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కలిపిన పంచామృతాలు లేకపోతే కనుక తావుపాలైనా పర్వాలేదు సిద్ధం చేసుకోండి అలాగే ఒక తాంబూలం మూడు తాములపాకులు రెండు పాకచక్కులు చిల్లర తోటి తాంబూలం సిద్ధం చేసుకోండి అలాగే హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి హారతిచ్చుకునేటటువంటి స్టాండు అలాగే గంట కూడా సిద్ధం చేసుకోండి అలాగే ఒక రెండు అగరవత్తులు ఒక కైవొత్తి కైవొత్తి అంటే ఏంటంటే కాస్త అగరబొత్తు పుల్లకి కాస్త పత్తి చుట్టి నేతిలో కానీ నూనెలో కానీ తడిపి పెట్టుకోండి ఎందుకంటే దీపారాధన అగ్గిపెట్టుతో చేయకూడదు అంచేత మనం అగ్గిపెట్టుతో ముందుగా ఈ కైవెత్తి వెలిగించి దీపారాధన చేస్తాం అనమాట అందుకని ఈ కైవొత్తిని సిద్ధం చేసుకోండి అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి అలాగే కాశిండి నైవేద్యానికి అరటి పళ్ళు లాంటివి ఏమైనా పళ్ళు సిద్ధం చేసుకోండి మారేడు దళాలు ఉంటే చాలా మంచిది మారేడు దళాలు పూజకి చాలా మంచిది శ్రేష్టం మారేడు దళాలు సిద్ధం చేసుకోండి ఉంటే కనుక లేకపోతే కనుక ఇలాంటి పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు ముఖ్యంగా శంఖం పూలు లాంటివి తెల్ల పుష్పాలు లాంటివి ఏవైనా సరే మీ పేరట్లో ఏ దొరికితే ఆ పుష్పాలు సిద్ధం చేసుకోండి పూజకి అలాగే నైవేద్యానికి కాస్త కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి ఏదైనాను కొబ్బరికాయ నీళ్ళు పెట్టుకోవడానికి ఇలాంటి గిన్నె ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే మనం చక్కగా శివ పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం ముందుగా దీపారాధన చెయ్యండి ముందుగా అగ్గిపెట్టి తీసుకుని ఈ కైవత్తిని వెలిగించండి ఓం ఉద్ది ఏ జాత వేదో భగ్న నిరుతిమ్మ

పక్కన పెట్టేసుకోండి ఈసారి ఆచమనం చేయండి అంటే మూడు సార్లు నీళ్ళు చేతులు పోసుకొని తాగండి ఆచమ్య ఓం కేశవా ఓం నారాయణాయనమ ఓం మాధవాం గోవిందాయనమ విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరా యనమ శంకర్షణ వాసుదేవ పృద్యుమ్నా అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్ధన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయనమ శ్రీకృష్ణపరబ్రహ్మణేన మో నమ రెండు అక్షతలు వీపల ఆ తెల్ల అల్లక్షతలే తెలుపు బియ్యమే అక్షతలంటాం ఇక్కడ మల వీపలకాలుగేసుకోండి ప్రాణనాయమ్య ఉత్తిష్టం భోత భౌతపిచా ఏతే భూమి భారకా ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారే ముక్కు పట్టుకోండి ఓం అంగుళ్య అగ్రే నాసి అగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితే సంప్రోక్యం ఋషిభ పరికల్పితం వదిలేసి మమ అనుకోండి యజమాన్యస్య యజమాన్య ఉపాతృతక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీతి అర్ధం శుభే శభనయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ్యా ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ శ్వేత వరాహ కల్పే వైవ కళియుగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమైన శ్రీ క్రోధి నామ సంవత్సరే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు తిదివార నక్షత్రాలు చెబుతున్నాను మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి అవన్నీ ఎక్కడ ఉంటాయంటే పంచాంగంలో ఉంటాయి లేకపోతే క్యాలెండర్లో ఉంటాయి లేదనుకోండి మా యొక్క ఛానల్లో ప్రతిరోజు దినఫలితాలు వస్తాయి అందులో మొట్టమొదటి పంచాంగం చెప్పడం జరుగుతుంది అందులో మీకు అన్ని తిదివార నక్షత్రాలు క్లుప్త విశేషంగా ఉంటాయి కాబట్టి మీరు ఆ రకంగా ఈరోజు తిదివార నక్షత్రాలు చెప్పుకోండి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువు కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసర వాసరస్తు స్థిరవాసరే అలాగే మీరు ఏ ఏ రోజైతే ఈ పూజ చేసుకుంటున్నారో వారం పేరు చెప్పుకోండి ఆదివారమా మంగళవారమా బుధవారమా శనివారమా ఏ వారం అయితే ఆ వారం పేరు కూడా చెప్పుకోండి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేష విశిష్టాయ శుభచిధ శ్రీమాను శ్రీమత గోత్రస్యా ఇక్కడ మీరు మీ యొక్క గోత్రాలు మీ పేర్లు మీ ఇంట్లో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పిల్లల యొక్క అందరి యొక్క గోత్రాలు పేర్లు అలాగే మీ వ్యాపార స్థలు అంటే వ్యాపార సంస్థలు అన్ని పేర్లు కూడా చెప్పుకోండి గోత్రస్ నామధేయర్మపత్ని సమేత గోత్ర నామధేయ ధర్మపత్ని సమేత సకుటుంబస్యా చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి మమ సకుబ సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्था काममोक्ष चतुर्विधा फला पुरुषार्था सिद्ध्यर्थम मम गृहे धनधान्य वस्त्र रत्न कांचनादि सकल संपत प्राप्त्यर्थम गोमहिष्यादि पशु बाहुल्य सिद्ध्यर्थम अश्व సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి పూజాం కరిష్యే ఈసారి ఉంగరవేళితో నీరు ముట్టుకోండి షోడసోపచార పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే ఈసారి ఆచమనం చేసినటువంటి చెంబు ఉంది కదా ఇందులో ఉద్దరణ తీసి ఇందులో వేసుకుని ఈ చెంబు పక్కన పెట్టేసేయండి ఇది ఎంగిల్ చేసిన నీళ్లు ఇంక పనిచేయమన్నమాట ఈసారి ఆ చెంబుకి మూడు చోట్ల రాసి కుంక ముట్టు పెట్టండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్ సమాశ్రుత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షౌతుసాగర కుక్షౌతు సాగర ఆ సర్వే సప్తద్వే అర్గవేదోధయజుర్వేదసామవేదోహ్యతర్వణ అంగేచసితే కలశాంబుసమాశ్రిత కలశకి కలశలో కొంచెం ఓ పుష్పం వేసి కొంచెం గంధం వేసి రెండు అక్షతలు అక్షతమేయండి కలశే పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తనాద్యా చయ్యలమోతయింది ఆ కలశే యేషు ధావతి పవిత్ర పరిశుచ్యతే ఉత్తైర్ యజేషు వర్ధెతే ఆ కలశె ఏషుధావతి శ్యనవిగాహతే అభిద్రోణ కణి క్రదతు ఓ మాపో వాదకంసర్వ విశ్వా భూత్యాపణ వా ఆపశ వ ఆపో నమాప అమృతమాపస్సమ్రాడాప విరాడాపస్వరాడా పశ్చందాగుష్యాపో జ్యోతిగు్యాపొయ జ్యోగుశ్యాపస్ సతమాపస్సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం అందులో పుష్పతోటి శ్రీకారం చుట్టండి గంగేచయమునే చేయ గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరి జలేశ్వన్ సన్నిధింగురు ఆయాంతు శ్రీ మహాగణ ఆయాంతు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతా పూజార్థం దురిత క్షయకారకాహ కలశోధకేన అనేది దేవుడి మీద జల్లండి దేవం ఆత్మానంచా మీ మీద జల్లుకోండి కూడా జల్లండి చల్లండి పూజాద్రవ్యా సంప్రోక్ష్యా ఇప్పుడు మనం మంత్రాల ద్వారా ఈ కాశీలో ఉండే గంగా జలం లాంటి అనేక రకాల నదీ నదుల యొక్క గంగా జలాలన్నీ కూడా ఆ యొక్క ఉతకల్లోకి రమ్మని ఆహ్వానం చేశామన్నమాట ఇప్పుడు ఆ కలశలో ఉండే నీళ్లు గంగా జలంతో సమానం కాబట్టి ఆ నీళ్లు మనం జల్లుకున్నా పూజా ద్రవ్యాల మీద జల్లినా ఇవన్నీ కూడా శుద్ధయ్యాయి అని ఇప్పుడు ఓ పుష్పం నమస్కారం చేయండి ఓం శాంతం పద్మాసనస్తం శశిధరమకుటం పంచవక్తం త్రినేత్రం షోలం ఖడ్గం పరశుమభయం దక్షభాగే వహంతం నాగం పాశంచ కంఠాం ప్రళయ హోతహం శాంకుశం వామాగే నానాలంకారయుక్తం స్ఫటికమననిభవం పార్వతీశం నమామి శ్రీ ఉమామహేశ్వరస్వామినేను ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి వేసేసేయండి అలాగా ఈసారి బళ్ళవో రెండు పుష్పాలు వేయండి సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి సద్యోజాతాయ వై మో నమ ఉమామహేశ్వరస్వామినేను నోన ఆసనం సమర్పయామి భవే భవేన ఈసారి నీళ్ళు ఉద్ధరంతో ఇలా చూపించి ఇలా స్వామివారు చూపించి ఇలా పల్లె రోజు పెట్టండి భవైభవేనా ఉమామహేశ్వర స్వామి నేను వనహ పాదయోహ పాద్య సమర్పయామి అతిభవైభవ స్వామాం ఉమామహేశ్వరస్వామి నేను వర్మ భవాయ భవోద్భవాయనమ శ్రీ ఉమామహేశ్వర స్వామి నేను వర్మ ముఖే ఆచిమనీ సమర్పయామి వామదేవాయనమ స్నానం ఈసారి ఈ పంచామృతాలు కానీ ఆవుపాలు కానీ ఉన్నాయి కదా అలా ఎదురుగుండా పెట్టుకుని వాటిలో ఒక పుష్పం వేసి ఆ పుష్పంతో అలా జల్లుతూ ఉండండి ओं आप्यासमेत विश्वतस्वाम विष्णु भाभाज्य संगठे धतीक्राणकारुषं जिष्णोर से वाजन सुरभन मुकाक्रत प्रण आयोग शुताष शुक्रमशि ज्योतिरषि तेजोसी देवस्थत्नाचिद्रेण तो पवित्रेण वसो सूर्य मधुवाता अर्थयते मधुक्षर सिंधव मध्वेयन सतोषधे मधुरक्त मुतोष मधुम्त्थिव्रज मधुदरस्तु पिता मधुम नो वनस्पद मधुम पादीर्गवो भव स्वादुत्पस्व दिव्याय जन्मने स्वादंत्र आय सुनानेदा वर्णय वायव में बृहस्पत य मधु बागु अद्य चाल सारी मूल्यु नीलु नील चाँंडी ओ अंद्र नीलु चंबुली ओम आपोहिष्ठास्थन ऊर्जे बहिरनाय चक्षषे यौपतमस्त भाजी तेहर उषतीतर तस्मांगम वैस्याय जन्मथ आपो जनयथ जन उमहेश्वर नमः పంచామృత స్నాన గోక్షేరక స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి చారండి ఈసారి తెల్లక్షతులు ఉన్నాయి కదా అవి వేయండి శివ ఓం ఉమామహేశ్వరస్వామినే నమ వస్త్రార్థం అక్షతా సమర్పయామి ఓం జ్యేష్ాయనమ వస్త్ర సమర్పయామి ఓం శ్రేష్టాయ నమ ఉమామహేశ్వరస్వామి నేను యజ్ఞోపవితార్థం అక్షతా అక్షతాంతము పొయ్యామి కాలాయనమ ఈసారి ఒక పుష్పం గంధంలో ముంచి స్వామివారి మీద వేయండి అలాగా కాలాయనమ శ్రీ ఉమామహేశ్వరస్వామి నేను వర్మ దివ్యశ్రీ చందనం సమర్పయామి కలవికరణ యనమ శ్రీ ఉమామహేశ్వర స్వామి నిర్మానమ బిల్వదళం సమర్పయామి ఒక బిల్వదలం స్వామివారి మీద వేయండి బిల్వదలం సమర్పయామి ఓం సమర్పయామి కలవికిరణ యనమ బిల్వదలై సహిత పుష్పై సహిత అక్షతై పూజయామి ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట బిల్వదళాలు అంటే మారేడు దళాలు ఉంటే కనుక మారేడు దళాలు పూజ చేయండి ఒకవేళ మారేడు దళాలు లేకపోతే కనుక పుష్పాలు పూజ చేయండి ఓం త్రిగుణాకారం త్రినేత్ర ఓం నమశివాయ అనుకుంటూ చేయండి ఫస్ట్ బిలవదళాష్టకం చెప్తాను నేను బిలవ దళాలు ఉంటే కనుక ఒక్కొక్క దళం పట్టుకుని నేను వేయమన్న పొడలు వేస్తుండండి లేకపోతే పుష్పాలు పట్టుకుని నమస్కారం చేయండి అవే మారేడుదళాలుగా భావించండి ఓం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ్యాయుధం త్రిజన్మపాప సంహారం ఏకబిల్వం శివార్పణం వేయండి అలాగ ఓం త్రిషాఖైర్బిల్బపత్రైశ్చ అచ్చిద్రైకోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం శివార్పణం అనప్పుడల్లా వేస్తూ ఉండండి శివార్పణం ఓం దర్శనం బిల్బవృక్ష స్పర్శనం పాపనాశనం

ఉమయాస ఉమయాసహ దేవేశం వాహనం నందిశంకరం ముత్య ముత్యదేశరమ పాపేభ్యో ఏకెల్వం శివార్పణం ఈసారి పుష్పాలుంటే పుష్పాలు పూజ చేయండి అలాగే మారేడు ఉంటే మారేడు దళాలు పూజ చేయండి ఏమీ లేకపోతే కనుక ఆ యొక్క శ్వేతాక్షతులు అంటే తెల్లబయ్యమైనా సరే పూజ చేయొచ్చు అలా చేస్తూ ఉండండి ఓం శివా జనమ ఓం మహేశ్వరా జనమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ओम ओं शशिशेखराजनम ओम वामदेवाजनम ओं विरूपाक्षाय जनम ओम कपर्धने नम ओं नीलरोताजनम ओं शंकर ओं शोलपालने नम वो खट्वांगिने नम ओं विष्णुवल्लभाजनम ओं शिपबिषा जो मंबिकानाथायं श्रीकंठाजनम ओं भक्वत्सलायजनम ओं भवायजन वो शर्वाजनम ओं त्रिलोकेशा जनम श्रीतिकम ओं शिवाप्रिियाम मुग्राय मुग्रायनम ఓం కపాలనే నమ ఓం కామా ఓం అంధకాశరసూదనాయ నమ ఇవి కూడా చేయండి ఓం అంధకాశ్రసూదన ఓం గంగాధరాయ నమ ఓం లలాటాక్షాయ నమ ఓం కాళకాళయ నమ ఓం మృకుపారధయే నమ ఓం భీమాయ నమ ఓం పరశుహస్తయ నమ ఓం మృగపానయే నమ ఓం జటాధరాయ ఓం కైలాసవాసనే నమ ఓం కవచనే నమ ओम कठोरा जन्म वो पुरातन्म वो वृषांका जन्म वो ऋषभारूढ़ा जन्म वो अपवर्ग प्रदा जन्म वो भस्मोदोल विग्रह ओम सामप्रियाय सामप्रिियाम वो नमः ओम मणीश्वराय नमः ओम सर्वज्ञाय नमः ओम परमात्में नमः ओम सोम सूर्याग्निलोचनाय नमः ओम हविषे ओम ओं नमः ओम सदाशिवाय नमः ओम विश्वेश्वराय नमः ओम वीरभद्राय नमः ओम वीरभद्रायं नमः ओम प्रजापतये नमः ओम हिरण्यरेतसे नमः ओम दुर्दर्षा नमः ओम गिरीशाय नमः ओम गिरीशाय नमः ओम अनघा नमः ओम वो भुजंगभूषणय नम वम भर्गाय ओम वो नमः ओम गिरिप्रियाय नमः ओम कृत्तिवासने नमः ओम नम नमः ओम भगवते नमः ओम प्रमदाधिपाय नम वम मृत्युंजयाय ओम वो नमः ओम वग्पने नमः ओम नम नमः ओम नम नमः ओम नम नमः ओम रुद्राय नमः ओम भूतपतये नमः ओम नम नमः ओम नम नमः ओम विगंबराय नमः ओम अष्टमूर्त नम वम नमः नम वम सात्का ओम वम नमः ओम वं नमः ओम वो नमः नम वजा नमः पाश विमोचका नमः ओम मृणा नमः ओम पशुपत नम ओम देवाजनम नमः ओम वो नमः ओम वम नमः नम वम नमः नम व्यग्रय ज वो दक्षाहराय नम वम हराय नम वम भगनेत्रदे नम वम्यक्ता जन्म वम सहस्राक्षा जन्म वम सहस्रपाद नम अनंताय नम ओम वम तारका ओम परमेश्वराय परमेश ओम भवाय देवाय नम ओं शर्वाय देवायजन ओम ईशानय देवाय नम ओम पशुपतये देवाय नम रुद्राय देवाय देंयजनम ఓం ముగ్రాయ దేవాయమా ఓం భీమాయ దేవాయ ఓం మహతో దేవాయ దేవాయం భవస్ ఇషారి కుంకుమ పూజి ఓం భవస్య దేవసపత్ని ఏ నమ ఓం శర్వస్య దేవసపత్ని ఏ నమ ఓం ఈశానస్య పత్ని ఏ నమ ఓం పశుపతేర్దే పత్ని ఏ నమ ఓ మృద్రయవసపత్ని ఏ నమ ఓం ముగ్రస్ దేవసపత్ని ఏ నమ ఓం భీమస్ దేవసపత్ని ఏ ఓం మహతో దేవసపత్ని ఏ నమామహేశ్వరస్వామిని నానావిధ పరిమళ పాత్రపుష్ కుంకుమ అక్షత పూజాం సమర్పయామి చాలండి సారి రెండు అగరవత్తులు వెలిగించండి చూపించేసారి ఓం ఉమా మహేశ్వర నేను మర్మహా ధూపమాగ్రాపయామి ఇలా ఇచ్చేసేయండి పక్కన గుచ్చేసుకోండి ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి బలప్రమదనా జనమహా ఉమామహేశ్వరస్వామి నేర్మర్మ సాక్షాత్ దీపం దర్శయామి సర్వభూతమనాయ జనమ నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి సారి కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టుకుని అరటిపళ్ళు ఏమైనా పెట్టు పెట్టుకుని లేక నైవేద్యాలు ఏమైనా ఉంటే పెట్టుకుని కొబ్బరి చెక్కల చిన్న బెల్లం ముక్కలు ఎవరైనా వేసి ఆ యొక్క కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద చక్కగా నీళ్లు జాలండి పుష్పంతోటి ఓం ప్రోక్ష్యా పరిశిఖ్య పునరీకాక్ష 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 జనమ ఉమామహేశ్వరస్వామి నేర్మ సర్వభూతమ జనమ ఉమామహేశ్వరస్వామి నర్మహ అవతరార్థం నారికేళ్ళ సైత కథలేపల సైత సకల ఫలాన్నిమే దయ్యామి ఒక పుష్పంతో ఐదు సార్లు స్వామివారికి చూపించండి ఓం ప్రథమ రూపాయ యనమహ ఓం ద్వితీయ రూపాయ జనమ ఓం తృతీయ రూపాయ జనమ ఓం రూపాయ జనమ ఓం పంచమ రూపాయ జనమ హస్తోప్రక్షాళయామి ఈసారి ఉద్దరంతో మూడుసార్లు నీళ్ళు చూపించి వదిలిపెట్టండి స్వామివారికి హస్త ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం ఈసారి తాంబూలం ఉంది కదా ఆ తాంబూలం స్వామివారి దగ్గర పెట్టండి ఓం మనోన్మ నా జనమ ఉమామహేశ్వరస్వామినే మనమ తాంబూలం సమర్పయామి పెట్టేయండి నీరాజనం సారీ హారత కర్పూరాన్ని వెలిగించుకోండి వెలిగించుకుని చూపించండి ఓ మఘోరే ఏ భ్యో గంట కూడా కొట్టండి ఓ మఘో ఏ భ్యో తఘోరే ఏ భ్యో ఘోర ఘోరత సర్వే ఏ భర్భర్వే ఏ ఏభ్యో నమస్తే శ్రు శ్రీ రూపేభ్యూ ఉమామహేశ్వర స్వామిలేరు వరమ ఆనందకర్పూర నిరాజనంతరం శ్రయామి నిరాజనానంతరం శుద్ధ ఆచమనీ సమర్పయామి ఒక నేలచుకు జల్లి పక్కన పెట్టేసుకుని కళ్ళగద్దుకోండి హరాహరమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరా తేజో తేజోనిరాజన చక్షురారయ ఈసారి పుష్పము ఆ తెల్లక్షత్రు పొటకు లేచుంచి నమస్కారం చేయండి ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే ఎ నమో వయం వై శ్రవణాయ బ్రహ్మహే స మే కామాన్ కామకామాయ మహ్యం కామెశ్వర వైఎ శ్రవణో దాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ ఓ ఓం తద్బ్రహ్మ ఓ ఓం తద్వాయుం ఓ ఓం తత్సం ఓ ఓం తత్సర్వం ఓం తత్పురోనమ अंत शरितूतेषु गुहायाँ विश्वमूर्तिषु संशत्कार स्वृत्स्वुमद्रस्व विष्व ब्रह्मपति तदाप आपो ज्योतेर सोमृत ब्रह्मभवस्वरोम ईशारस विद्यासर्वभूतां ब्रह्माधिर्ब्रह्मणतर्ब्रह्मा शिवो मे अस्तशुदाय शिवोम तत्पुर महादेवाय धीमेह तोर्द्रचोदया आम उमास्वा सुवर्ण दिव्य मंत्रपुष्पया स्वामर में ఈసారి అక్షతపుడుకూచే వైపుగా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఓం యాని పాపాన్ని తాని ప్రణశ్యీ ప్రదక్షిణపదే పదే పాపోహం పాప కర్మాహం పాపాపశం భమా యాదేవా శరణాగత వత్సల అన్యద నాస్తిత్వమే శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష మహేశ్వర శ్రీ ఉమామహేశ్వరస్వామిన ఆత్మప్రదక్షి నమస్కారం సమర్పయామ అలాగా ఈసారి బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయండి ఒకవేళ అవకాశం లేకపోతే కనుక ఒంగు నమస్కారం చేయండి అయ్యా మీరు ఇక్కడ ఉంగు నమస్కారం చేయండి సరిపోతుంది వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథ పద్మ్యాం కరాధ్యాం కరణాధ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే శ్రీ ఉమామహేశ్వరస్వామి నేర్ వర్మ నమస్కారం సమర్పయామి కూర్చోండి కూర్చుని లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిషం మయా దాసోహం यतिमाम मत्वा क्षमस्व परमेश्वरा अपराधा प्रार्थना पूर्वक नमस्कारम समर्पयामि ఈసారి ఆ తెల్లక్షతలు తీసుకుని నీళ్లు పోసుకున్న పళ్ళెలోది పెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర ఎత్పోజితమయ్య అదే పూర్ణం తదస్సుదే అనే ధ్యాన ఆవాహనాది షోషశోపచార పూజ యాజ భగవాన్ సర్వాత్మక అభిషేకాన్ని పూజన అని సర్వాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత సుప్రీనాదు సుప్రియత సుప్రసన్న భవతు ఆ పూజ చేసినటువంటి కుంకుమ బోటు పెట్టుకోండి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు అయితే ఎవరైతే అయితే ఎవరైతే ఈ వీడియో చూసి శివ పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మలకి పూజారి గారికి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు కాబట్టి ఈ పూజా ఫలితం మీకు రావాలి అన్నట్లయితే కనుక మీకు తోచినటువంటి దక్షిణని అలాగే స్వయం పాకం కింద కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు ఇక్కడ కనపడుతున్నటువంటి స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ స్కాన్ చేసి ఈ స్కానర్ ద్వారా మాకు మీకు తోచిన దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్కి కానీ ఈ ఫోన్పే నెంబర్కి కానీ లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీకు తోచిన దక్షిణని విశేషంగా ఈ యొక్క స్వయం పాకం కింద లేదా పూజా దక్షిణ కింద కూడా మాకు విశేషంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ అలా మీరు పంపించినటువంటి ఈ దక్షిణని మేము మా పీఠలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజాది కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి అందరూ కూడా విశేషంగా తోచిన దక్షిణ పంపించవలసిందిగా తెలియజేస్తూ అలాగే ఆ స్వామివారి అనుగ్రహంతో మీరు అందరూ కూడా సకలేశ్వరి భోగభవాగ్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే శనివారాల వ్రతం కానీ లేదా సంకష్టహరి చతుర్థి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇలాంటి వ్రతాలు అలాగే నోములు పూజలు అన్నీ కూడా మీకు భక్తి టీవీ పూజలు అనే ఛానల్ ద్వారా మీకు పూర్తిగా అందించడం జరుగుతుంది కాబట్టి కుదిరితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందులో ప్రత్యేకంగా పూజలే ఉంటాయి చక్కగా మీరు ఫాలో అవచ్చు అని తెలియజేస్తూ ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా మీ ద్వారా పది మంది చేసుకుంటే ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది కాబట్టి ఈ ఈ వీడియోను చక్కగా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మాత్రం లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే ఏదైనా అనుమానం ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తావు ఇంకా ఎవరైనా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణే భ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు